ఏ ఆహారమైతే మనం తీసుకుంటే మన ఆరోగ్యం పెంపొంది అనారోగ్యం పాలు కాకుండా శక్తివంతంగా ఉండి జీవన పరిణామాలు మెరుగవుతుందో దాన్ని పౌష్టికాహారం అంటాం। రాబోయే తరాలు ఆరోగ్యంగా జీవించాలంటే పౌష్టికాహారం తప్పనిసరి। దీనిపై ప్రజల అవగాహన తీసుకువచ్చేందుకు ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు పోషక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు। పోషక వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంగన్వాడీలో పోషణ అభియాన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు సరైన పోషకాహారం తీసుకునే విధంగా కృషి చేయాలని అంగన్వాడీ ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు అవగాహన కల్పించారు। ఈ విధంగానే ముందుకు సాగుతామంటూ వారితో ప్రతిజ్ఞ చేయించారు। తల్లి బిడ్డల ఆరోగ్యానికి పోషకాహారం శ్రీరామ రక్షక కాపాడుతుందన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు। పోషకాహార లోపంతో ప్రతి ఏటా తల్లి బిడ్డల మరణాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు। దీనిని అధిగమించడంతో పాటు పోషకాహారంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు। పోషక విలువలు గల సమతుల ఆహారాన్ని అందించాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు। గర్భిణీలు బాలింతలు కిశోర బాలికలకు పోషకాహారం ఆవశ్యకతను వివరించడమే ఈ వారోత్సవాల ఉద్దేశమన్నారు। సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో రోజు 60 నుండి 70 గ్రాముల కార్బోహైడ్రేట్లు 20 నుండి 30 గ్రాముల కొవ్వు పదార్థాలు 20 నుండి 30 గ్రాముల మాంసకృతులు ఉండాలని సూచించారు। పోషణ పకోడా సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆజాద్ అవడం జరిగింది। ఇందులో భాగంగా అనీమియా టామ్ అంటే సివియర్ మాల్నరిస్టిల్ అంటే బరువు తక్కువ ఉన్న పిల్లలను ఐడెంటిఫై చేయడం ప్లస్ పిల్లలకు ఇమ్యునైజేషన్ ఏజ్ చెకప్స్ మరియు హ్యాండ్ వాష్ మరియు ఇటువంటి ప్రోగ్రామ్స్ మీద అవగాహన కల్పించాలని ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నపిల్లలు గర్భవతులకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది। ప్లస్ పౌష్టికాహారం మీద అవేర్నెస్ కూడా భాగంగా ఈ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి